హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది సికింద్రాబాద్ స్టేషన్ అనమాట. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్ కదిలిపోయింది. ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. నేను ముంబై వెళ్తున్నాను రేపు మళ్ళీ వినాయక చవితికి. సో అనుకోకుండా ముంబై వెళ్తున్నాను అనమాట. అయితే నాకు బ్లాగ్ చేయడం కుదరలేదు ఫస్ట్, కానీ ఇక్కడ ట్రైన్ స్టేషన్ వారి స్టేషన్ నుంచి నేను బ్లాగ్ చేస్తున్నాను. వెల్కమ్ గైస్. సో ఇప్పుడే సోలాపూర్ వచ్చామన్నమాట. పర్లేదండి, బయటికి ఎందుకు వచ్చా అసమానం బయటికి ఎందుకు వస్తున్నా అంటే కనీసం ఊపిరి తీసుకోవడానికి. అక్కడ ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ తక్కువ ఉన్నా అంటే ఎయిర్ ఎక్కడికి వెళ్ళదు. స్లీపర్లో అయితే మీకు ఇది మన ఎయిర్ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రీగా కాదు, చాలా తీసుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఏసీలో ఏంటంటే ఆ ఎయిర్ అనేది లోపల బ్లాక్ అయిపోవడం వల్ల, సో మాస్క్ 24/7 వేసుకోవాల్సి వస్తుంది. మాస్క్ 24/7 వేసుకోవాల్సి వస్తుంది. దానివల్లే ఇది మన ఏ స్టేషన్ వచ్చినా ముందు బయటకు వచ్చి ఏదో చిన్నగా మాస్క్ తీసేసి ఊపిరి తీసుకొని మళ్ళీ బ్లాక్ చేస్తానన్నమాట. సో షోలాపూర్ వచ్చాము, హాఫ్ అన్ అవర్ ముందే వచ్చింది. కానీ డిపార్చర్ టైం మాత్రం టైంలోనే డిపార్చర్ చేసుకుంటున్నాడు. పెద్ద అంటే స్టేషన్లో అంత షోలాపూర్ అంటే ఒకప్పుడు మాత్రం ఇంత జనాలు ఉండేవారు అంటే అంత జనాలు ఉండేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. చాలా జనాలు అనేది లేకుండా పోతుందన్నమాట ఏరియాలో. షోలాపూర్ అంటే ఇక్కడ ఒక పావుబాజీ ముందు అమ్ముతున్నాడు, తిందాం అనుకున్నాను కానీ మళ్ళీ బయట తిన్నాం మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి అని అందుకే అయిపోయాను. సో అరౌండ్ 11 పూణే 1:00 లోనావాలా 2 కళ్యాణ్ లేదా తానేకి వెళ్ళిపోతాము. సో ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వెల్కమ్ గాయస్. ఇప్పుడు మనం గుల్బర్గాలో ఉన్నాం అన్నమాట. గుల్బర్గా స్టేషన్లో ఇప్పుడే ఆగింది, ఇప్పుడు 3 అయింది. అంటే నెక్స్ట్ షోలాపూరే అన్నమాట స్టేషన్. సో ఇప్పుడే వర్షం పడుతుంది బయట, ఇప్పటివరకు కూర్చున్నాను రీచ్ చేస్తూ. శ్రీశైలం ఉంది. సో చూద్దాం, ముంబై వరకు వెళ్ళేటప్పటికి మేబీ తానే దిగేటప్పటికి నేను 2:30 అవుతుంది. వర్షం గట్టిగా పడుతుంది, 2:30 అవుతుంది. సో అది అయ్యాక ఎట్లుందో ఏందో అని నేను మీకు వీడియో చేస్తాను. బయటపై నా కంపార్ట్మెంట్ చూపెట్టలేదు కదా మీకు, గట్టిగానే ఉన్నారు. కానీ ఇంకా తప్పదు కదా పరిస్థితి, మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాల్సిందే. సో పైన ఫీట్ అనమాట నాది, ఇప్పుడే బయట నుంచి వచ్చాను కాబట్టి శానిటైజ్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు దున్ జంక్షన్లో ఉన్నాము. సో ఇప్పుడే ట్రైన్ ఆగింది, డిన్నర్ అయితే అయిపోయింది. సరే అలా గాలి పీల్చుకుందామని బయటకు వచ్చాను అనమాట. అయితే చిన్న చిన్న పప్పీస్ అనమాట, వీళ్ళు కష్టపడి ట్రైన్లో తీసుకొస్తున్నారు. ఇదర్ సెల్ ఎక్కరారే? ఒడిశా సెల్ ఎక్కరారే? ముంబై తక్ పేలే లేకరాతే సమయ బి ఏసీ లేకరా? అచ్చా, ఓ వీళ్ళు ఆల్రెడీ ముంబై నుంచి ఒడిశాకి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఒడిశా నుంచి మళ్ళీ ముంబైకి తీసుకెళ్తున్నారు అనమాట భువనేశ్వర్ నుంచి. కానీ ఇవి చూడడానికి ఎంత క్యూట్గా ఉంది చూడండి. వీళ్ళు నిజంగా పిచ్చే బాగలే, అప్పుడే పక్కడే బోత్ ముష్కిలే. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆ కంపార్ట్మెంట్లో పెట్టి తీసుకెళ్తున్నారు అనమాట. వీళ్ళు ఉండేది ఏసీ బోగిలో. అస్తమానం పాపం వీళ్ళని చూద్దామని తీసుకొచ్చి ఇలా తిప్పుతూనే ఉన్నారు. నేను 2 అబ్జర్వ్ చేశాను, అబ్జర్వ్ చేస్తే సరే అని ఒక్కసారైనా వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఇలా కుక్కల్ని పెట్టి ఇలా తీసుకెళ్తారనమాట జనరల్గా. బంద్ కర్ ఎవరికైనా పప్పీస్ ఉంటే మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. పార్సల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా రిసీవ్ చేయించుకుంటే వాళ్ళకి సపరేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది 1200 నుంచి 1500 అలా 1200 అంటే ఒక్కొక్క దానికి 600-700 పడింది అనమాట. సో మీరు కూడా అలా మీరు చేసుకోవచ్చు. ఇది బాగుంది కానీ కొంచెం మనం దాంతో జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది.
తీసి ఉన్న కంపార్ట్మెంట్ లో అన్నమాట ఇవి కుక్కల్ని మార్చి పెట్టారు. నాకు తెలియదు, ఇదే నాకు ఫస్ట్ టైం అన్నమాట ఇలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు మనమని. మేము ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడో చూసాము కుక్కల్ని బోగిలోనే పెట్టి తీసుకెళ్తారు, కానీ ఇలా కూడా చేయొచ్చని ఇదే ఫస్ట్ టైం. బాగుంది కదా, సో కొత్త ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. చలో మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో కలుద్దాం. నెక్స్ట్ స్టాప్ మేబీ పూణే అనుకుంటా. పూణే 11:30కి 11:00కి పూణే వస్తుంది. సో పూణేలో సో వచ్చేసాము ఇక్కడ ముంబైకి. ఇప్పుడే తానే దిగామనమాట, లగేజ్ అన్ని దింపుకున్నాను. ఇక్కడ వెస్ట్కి వెళ్ళి ఇక్కడ మనం తీసుకోమన్నారు చెకింగ్ అది. సో అక్కడే క్యాబ్స్ దొరుకుతాయి నవీ ముంబైకి. ఈ సౌండ్ చాలా మిస్ అవుతున్నాను 2 నెలల నుంచి. సో క్యాబ్ ఎక్కి మళ్ళీ నేను వీడియో చేస్తాను. అక్కడ స్క్రీనింగ్ తప్ప ఇంకా ఏది చేయలేదు. స్క్రీనింగ్ రాసుకున్నాడు, ఎక్కడి నుంచి వెళ్తున్నారో అని ఎక్కడికి వెళ్తున్నారో అని రాసుకున్నాడు అంతే తప్ప ఇంకా ఏమీ లేదు, అడ్రస్ లేదు, ఏం లేదు. మొత్తం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట శుభ్రంగా వచ్చేసి. సో ఇప్పుడే దిగాము, ఇప్పుడే దిగి క్యాబ్ ఎక్కాము, నెరూరుకి వెళ్తున్నాము. నెరూరు ఇంటికి వెళ్ళాక నేను మళ్ళీ కాల్ చేస్తాను. సారీ మళ్ళీ వీడియో. వినాయక చవితి రోజున ఈ మండపాలు నేను పూజ చేశాను అనమాట. నేను బ్లాగ్ చేయలేకపోయాను. సో 2 రోజుల నుంచి ఫుల్గా బిజీగా ఉండడం వల్ల వీడియో బ్లాగ్ చేయలేకపోయాను. అలానే ముంబై నుంచి వచ్చింది కూడా ఎడిట్ చేయలేకపోయాను. సో ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏఎం చిరంజీవి. బాయ్.